హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తికేయ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరి వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ పెట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు కట్టొచ్చా? చాలామందికి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే, స్థలం చిన్నది కొనుక్కుంటారు, అయితే బయట కార్ పార్కింగ్ పెట్టుకునే స్థలం ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా పార్కింగ్ వదిలేసేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఫ్లోర్ బెస్టా, గ్రౌండ్ ఫ్లోర్ బెస్టా అంటే, నేను ఒక్క విషయం అయితే గత వీడియోస్లో క్లియర్గా చెప్పాను, భూమి మీద, భూమి లోపల ఏవైతే శక్తులు ఉంటాయో ఆ శక్తులు భూమికి ఎంత దగ్గరగా నివసిస్తున్న వ్యక్తికి మాత్రమే లభిస్తుంది, ఆకాశంలో ఉండే వ్యక్తికి లభించదు. 100% వాస్తుతో మీకు సమస్యలు లేకుండా మనకు అన్ని రకాలుగా అత్యంత శక్తివంతంగా ఒక మనిషి మారాలి అని అనుకుంటే, అది కేవలం భూమి మీద మీరు ఇల్లు కట్టుకొని నివసిస్తేనే అది సాధ్యం. భూమి మీద అంటే మళ్ళీ ఉల్టా క్వశ్చన్లు వస్తాయి. ఆ క్వశ్చన్లు ఏంటంటే, సింపుల్గా మేము భూమి మీద కాకపోతే భూమి మీద నుంచే కదండి పిల్లర్స్ వచ్చేవి అనే డిస్కషన్ వస్తుంది. సో సింపుల్గా మీరు ఆలోచన చేయండి, భూమికి మనం ఎంత దగ్గరగా నివాసం ఉంటామో దాని యొక్క పవర్ అదే విధంగా మనకు వస్తుంది. కింద సాధ్యమైనంత వరకు అందరూ పార్కింగ్స్ పెట్టేసేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వాళ్ళ ఇండ్లు స్టార్ట్ చేయడము, లేదంటే రెంటర్స్కి ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఇంటికి సంబంధించిన సగభాగం మొత్తం కూడా ఇక్కడ ఇల్లు కట్టేసేసి ఇదంతా పార్కింగ్ చేస్తారు, లేదంటే మరికొంతమంది ఇక్కడ నుంచి ఇక్కడికి చేసి ఇది పార్కింగ్ చేస్తారు, ఇంకొంతమంది ఇది పార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇల్లు కడతారు. సో ఈ విధమైనటువంటిది నిజంగా కట్టొచ్చా అంటే, కట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఒకటే విషయం నేను చెప్తున్నాను, ఆ విషయం ఏంటంటే, భూమి మీద ఉన్నంత పవర్ ఆకాశంలో వెళ్తే ఉండదు, అది క్లియర్గా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఆ విషయం ఏంటంటే, ఇంటి మొత్తానికి సంబంధించిన నాభిస్థానంలో మనం మన యొక్క శంకువుని స్థాపించి పూజ చేస్తున్నాం. ఈ శంకుస్థాపన ఎక్కడైతే జరిగిందో అక్కడ మాత్రమే నివాస స్థానం ఉండాలి అనేది కండిషన్. ఆ స్థానాన్ని వదిలేసేసి దాన్ని పార్కింగ్కి పెట్టేసేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే దీని యొక్క పూర్తి శక్తి కార్లకు వస్తుంది, మీకు రాదు. సింపుల్. సో 100% మీకు సక్సెస్ రేట్ కావాలి, మంచి డెవలప్మెంట్ కావాలి, నంబర్ 1 గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్కి మించింది ఇంకోటి లేదు. ఓనర్స్ పైన ఉండొచ్చా అండి, మేము రెంటర్స్ కింద ఉండొచ్చా? ఓనర్ అనేవాడు కాదు, మెయిన్ ప్రధాన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి కింద ఉండాలి. ఒకవేళ మీరు రెంటర్స్కి కింద ఇచ్చి మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా, రెంటర్స్ అత్యంత పవర్ఫుల్గా మారి చాలా మంచి డెవలప్మెంట్ వాళ్ళకి ఏర్పడుతుంది. సో ఓనర్కి ఏం రాదు అక్కడ. సో ఈ విధంగా అన్ని అంశాలు గమనించిన తర్వాత మాత్రమే ఇల్లు కట్టడం అనేది చేసుకోవాలి. సో నిజంగా స్థలం లేదు, ఇంకా గత్యంతరం లేదు అన్నప్పుడు ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ రూమ్, దక్షిణం వైపు కానీ నైరుతి వైపు కానీ పడమర కానీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దక్షిణం, నైరుతి కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దక్షిణం, మళ్ళీ చెప్తున్నాను, నైరుతి కాదు, దక్షిణంలో ఒక రూమ్ కట్టుకొని, ఆఫీస్ రూమ్ లాగన్నా కట్టుకొని, ప్రతిరోజు అక్కడ కూర్చొని మీరు పేపర్ చదవడము, బయట నుంచి వచ్చిన వ్యక్తులతో మాట్లాడము, సో ఎప్పటికీ అక్కడ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా స్పెండ్ చేస్తే కూడా ఏదైతే శక్తి మీకు రావాలో అది 100% మీకు వచ్చేస్తుంది. సో అట్లీస్ట్ ఒక 50% అన్న కవర్ అవుతుంది. పూర్తిగా లేదు అని కాకుండా ఇదైనా కవర్ చేస్తే చాలా మంచిది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ పార్కింగ్కి సంబంధించి, మళ్ళీ క్వశ్చన్లు వస్తాయేమో, ఇది తూర్పు కా పడమరక దక్షిణం అనే అన్నీ చెప్పాను, ఎక్కడైనా సరే సేమ్ రూల్స్. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.